हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ఈ వీడియోలో పాలకూర రోటీ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూద్దాం। ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని 1/2 టీస్పూన్ salt, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ వాము, 2 కప్స్ గోధుమ పిండి, ఇందులోకి ఇప్పుడు పాలకూర పేస్ట్ ని యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి। ఇది చాలా హెల్తీ రెసిపీ అండి। నార్మల్ చపాతీ లాగా కాకుండా మనము ఇలా పాలకూర తోటి ఎప్పుడైనా ఇలా చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ కూడా। ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదా మొత్తం, ఇప్పుడు వచ్చేసి ఇలా చపాతీ చేసుకోవాల్సి ఉంటుంది। మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలండి, మరి లావుగా పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకున్నట్టయితే చపాతీస్ చాలా బాగా వస్తాయి। చూస్తున్నారు కదా ఇలా ఒత్తుకుంటే చపాతీ ఈజీగా కాల్చుకోవచ్చు। వితౌట్ ఆయిల్ తోటే మనం ఈ చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి। చూస్తున్నారు కదా చక్కగా కాలిపోయింది। ఇలానే మరొక చపాతీని కాల్చుకుందాం। దీనికి గాను మనము కొంచెం బటర్ గాని లేదా ఘీ ఆయిల్ మీకు ఇష్టమైతే అప్లై చేసుకొని కూడా మీరు కాల్చుకోవచ్చు। చాలా మంది వితౌట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు కదా, ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు। పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడతారండి, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।